హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ నేను ఒక ఫైవ్ ఇయర్స్లో తీసుకున్న పట్టు చీరల కలెక్షన్ అనేది పెడుతున్నానండి ఇక్కడ ఈ శారీ వచ్చి థర్టీ థౌజండ్ రూపీస్ అండి దీని బ్లౌజ్ అనేది మగ్గం వరకు వేయించుకున్నాను తర్వాత వచ్చి మొత్తం బంచెస్ లాగా ఇచ్చాడు పెద్ద పెద్దగా తర్వాత కుందన్స్ చైన్ లాగా ఉంటుంది కదా స్టోన్స్ దాంతోనే సెట్ చేశాడు కాకపోతే ఏంటంటే మొత్తం కూడా కుందన్స్తోనే వచ్చిందండి థ్రెడ్ తక్కువగా ఉండి స్టోన్స్ అండ్ కుందన్స్ ఎక్కువగా యాడ్ చేశాడు అండి థ్రెడ్ అనేది కొద్దిగా తక్కువగానే వేశాడు చూడండి పెద్ద పెద్ద బంచెస్ లాగా ఇచ్చాడు అంటే బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్కి వచ్చి కూడా లాంగ్ హ్యాండ్స్ పెట్టుకున్నానండి మొత్తం కూడా కుందన్స్ అనేది హెవీగా వచ్చాయి శారీ చూసారా పెసర్ రంగు అండి పెసర్ రంగు కలర్లో గ్రీన్ అండ్ పింక్ నెవీ బ్లూ కలర్లో ఇది పళ్ళు అండి పళ్ళు కూడా నెవీ బ్లూలో ఇచ్చాడండి ఇది నేను బయట లేస్ తీసుకొని కుట్టించానండి కుచ్చులు అందులో రాలేదు సో కుట్టే వాళ్ళే లేస్ కూడా ప్రొవైడ్ చేసి అంటే వాళ్ళ దగ్గర తీసుకున్నానండి దాని ఛార్జ్ వచ్చి మొత్తం టూ ఫిఫ్టీ రూపీస్ వేసారా అంటే టూ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పళ్ళు చూసారా మొత్తం నెవీ బ్లూ కలర్లో వచ్చింది శారీ శారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా వచ్చిందండి గ్రీన్ అండ్ లైట్ ఎల్లో తర్వాత వచ్చి నెవీ బ్లూ కలర్ ఇది పళ్ళు మొత్తం కూడా ఒకటే కలర్లో ఇచ్చాడు అంటే మనకు బార్డర్ ఉన్న పళ్ళు కూడా నెవీ బ్లూ కలర్లోనే వచ్చిందండి దానిలో కొద్దిగా లైట్ పింక్ కలర్ కూడా కలనేత లాగా వచ్చిందండి చూడండి చిన్న చిన్న డైమండ్ షేప్లో వచ్చింది ఇక్కడనేమో పెద్ద హంసల్ లాంటివి వచ్చాయండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇది షాప్ వచ్చి హనంకొండలో తీసుకున్నామండి కళాదర్ అనే షాప్లో చాలా సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయండి ఎక్కువగా వాళ్ళ షాప్లో అనేటి కాస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎన్ఆర్ఐ వాళ్ళు ఎక్కువగా పర్చేస్ చేస్తారు అక్కడ చూడండి స్మూత్గా ఎంత బాగుందో ఆ బార్డర్కు ఉన్న చిన్న పట్టి కలర్లోనే నేను బ్లౌజ్ అనేది సెట్ చేసుకున్నానండి శారీ మొత్తం కూడా చాలా చిన్న డిజైన్తో ఇట్లా కొమ్మలు కొమ్మలుగా వచ్చిందండి ఈ శారీ వచ్చి నేను అనంతల వెడ్డింగ్ మాల్ అండి వరంగల్లో తీసుకున్నాను ఈ రెండు గ్రీన్ అండ్ ఈ శారీ కూడా ఒకటే సారీ తీసుకున్నాను సిక్స్ మంత్స్ అవుతుంది ఈ శారీ చూడండి చాలా లైట్ కలర్లో వచ్చింది ప్యూర్ కంచి పట్టండి దీని కాస్ట్ వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి బట్ మనకి ఆఫర్లో ఫిఫ్టీన్ థౌజండ్ పడిందండి శారీ మొత్తం పెద్ద పెద్ద పువ్వుల్లాగా వచ్చింది మనకి పళ్ళు కూడా సెల్ఫ్ కలర్లోనే ఇచ్చాడండి తిని అంచులు కూడా అప్పుడు ఆ గ్రీన్ కుట్టించినప్పుడే కుట్టించుకున్నాను ఇది కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీసే కాస్ట్ పడిందండి అంటే మనకి లేస్ ప్లేస్ వాళ్ళు స్టిచ్ చేసినందుకు కాస్ట్ అనేది చెప్తున్నాను దీనికి బార్డర్ కలర్లోనే నేను బ్లౌజ్ కూడా సెట్ అండి నేను ఎప్పుడు కూడా బ్లౌజ్లు అనేటివి బయట కాటన్ సిల్క్లో తీసుకుంటానండి ఎందుకంటే దానిలో వచ్చిన వాటి మీద మగ్గం అనేది ఆగదు చూడండి ఇది పళ్ళు అండి పళ్ళు కూడా సేమ్ కలర్ ఇచ్చాడు ఇది క్రీమ్ అండ్ లైట్ గో గోల్డ్ కలరు కలనేత లాగా వచ్చిందండి చూడండి అంచు కూడా లైట్ కలరే యాడ్ చేశాడు చాలా బాగుందండి పళ్ళు వచ్చి సెల్ఫ్ కలర్లో ఇచ్చాడు ఓకే అండి ఇది కూడా శారీ చాలా స్మూత్గా ఉంది దీని బ్లౌజ్ కాస్ట్ వచ్చి కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి నేను వరంగల్లో వేపి వేపిస్తాను ప్రతి బ్లౌజ్ కూడా వరంగల్ ఎల్లం బజార్లో చాలా బాగా వేస్తారండి ఇది ముత్యాల వర్క్ అండి చూడండి డిజైన్ అయితే ఎంత బాగా వచ్చిందో కొద్దిగా రిచ్ శారీ కాబట్టి రిచ్గానే వేయించానండి రెండు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే బంచెస్ లాగా వేసాడు ఆల్ ఓవర్ కాకుండా ఇది ఒక నెక్కి మాత్రమే వేసాడు ఇవి చిన్న చిన్న ముత్యాల బీట్స్ లాంటివి మాత్రం మధ్య మధ్యలో యాడ్ చేయించుకున్నామండి ఎందుకంటే ప్లెయిన్గా ఉంటే బాగుండదని శారీ హెవీగా ఉంది కదా సో అలా వేయించాము ఓన్లీ హ్యాండ్స్ మాత్రం అలా బంచెస్ వేయించుకోవడం జరిగింది ఈ శారీ వచ్చి కాసం అండి వరంగల్లోనే తీసుకున్నాను ఇది కూడా రెండు కలర్లోనే సెట్ చేశాడు మనకి బార్డర్ వచ్చి అంచు బార్డర్ ప్లస్ పళ్ళు ఒక కలర్లో ఇచ్చాడు శారీ కలర్ వచ్చి డార్క్ బ్లూ కలర్ అండి దీన్ని కాపర్ సిల్వర్ ఐటమ్ అంటారంట అండి ఇది చూడండి ఇది పళ్ళు పళ్ళు డిజైన్ వచ్చి కాంట్రాస్ట్లో ఇచ్చాడు అంటే కలర్ నేను చెప్పేది కలర్ అనేది కాంట్రాస్ట్లో ఇచ్చాడు అంచు ఏదైతే కలర్లో వచ్చిందో మనకి పళ్ళు కూడా అదే ఇచ్చాడు నేను పళ్ళు కలర్లోనే బ్లౌజ్ అనేది సెట్ చేయించుకున్నానండి దీని కాస్ట్ వచ్చి జస్ట్ పదకొండు వందలే అండి ఇది కూడా ఎల్లం బజార్లోనే వేయించుకున్నాను ఈ ఎల్లం బజార్లో ఏంటంటే అన్ని హోల్సేల్ రేట్లకు ఇస్తారండి చూడండి ఎంత బాగుందో వాళ్ళు నీట్గా చేస్తారు వర్క్ కూడా ఒక హ్యాండ్స్కు లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకొని ఆల్ ఓవర్ వచ్చింది మధ్య మధ్యలో చిన్న చిన్న కుందన్స్తో సెట్ చేసాడండి బ్లౌజ్ మొత్తం చూడండి మనకి బ్లౌ శారీలో వచ్చిన బ్లూ కలర్ ఇక్కడ కొమ్మళ్ళల్లో యాడ్ చేశాడు వర్క్ మాత్రం చాలా నీట్గా ఇచ్చాడండి నేను ఎక్కువగా హ్యాంగింగ్స్ అనేది హెవీగా పెట్టించుకోను సో దానిలో కలర్ అంటే బ్లౌజ్లో వచ్చిన కలర్తోనే వాళ్ళు కుట్టారనమాట బ్లౌజ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి వర్క్ అనేది శారీ అనేది మామూలు కాస్ట్దే కాబట్టి నెక్ అనేది కూడా కొద్దిగా హెవీగా కాకుండా స్మాల్ డిజైన్ వచ్చేటట్టే సెట్ చేయించుకున్నామండి అందుకే మధ్య మధ్యలో కుందన్స్తోని కింద సెట్ చేశాడు ఈ హ్యాంగింగ్స్ కూడా నేను చాలా హెవీగా పెట్టించుకోనండి క్లాత్తో మాత్రమే కుట్టి పెట్టారనమాట చూడండి అక్కడ క్లాత్తో మాత్రమే వచ్చాయి అంటే మనం పెట్టమన్నట్టే పెడతారు కదా వాళ్ళు నా డ డిజైన్ మాత్రం చాలా నీట్గా కుట్టారండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇవన్నీ కూడా కాటన్ సిల్క్ అండి క్లాత్లు ఈ శారీ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది నేను ఫైవ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇట్లా డమరుకాలు అవి పిట్టలు ఉన్నట్టుందండి పిట్టల టైపు వచ్చాయి చూడండి చిన్న చిన్న పక్షులు మాడల్లో వచ్చాయి ఆ శారీ మొత్తం ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కానీ మనకు దగ్గరగా చూస్తేనే కనిపిస్తుందండి శారీ మాత్రం మనకి పళ్ళు వచ్చి మళ్ళీ రంగు కలర్లో వచ్చిందండి బార్డర్ ఉన్న పళ్ళు వచ్చి చూడండి ఇవి చిన్న చిన్న మామిడి పిందలతో సెట్ చేశాడు చాలా బాగుంది శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే కానీ ఇప్పటికీ నేను ఫైవ్ టైమ్స్ షాంపూ వాష్ చేశానండి కాకపోతే మాత్రం కొద్దిగా కూడా కలర్ అనేది పోతలేదు చాలా బాగుంది శారీ చూడండి దీనిలోనే అంచులు అనేది కూడా కుట్టే వచ్చాయి దీనికి బ్లౌజ్ కూడా కొంచెం హెవీగానే వేయించుకున్నాను దానిలో వచ్చిన పక్షులకు సంబంధించి ఇక్కడ హంసల్లాగా సెట్ చేశాడు లాంగ్ హ్యాండ్స్ అండి తర్వాత వచ్చి ఇట్లా పెద్ద పెద్ద పువ్వులు లాంటివి వేశాడు లాంగ్ స్టోన్స్ తర్వాత వచ్చి కుందన్స్ శారీలో వచ్చిన పింక్ అండ్ యెల్లో కలర్తో సెట్ చేసాడండి బ్లౌజ్ మొత్తం మాత్రం నేను హ్యాంగింగ్స్ అనేది హెవీగా పెట్టుకోనండి సో వాళ్ళు మామూలుగా పెట్టమంటే పెట్టారు చూడండి ఇది ఇంకో శారీ అండి ఇది వీఆర్కే వరంగల్లో తీసుకున్నానండి శారీస్ చాలా బాగుంటాయి అంటే మనకు ప్యూర్ క్వాలిటీలో దొరుకుతాయి ఇక్కడ శారీ మొత్తం చిన్న చిన్న బూటా లాగా వచ్చిందండి తర్వాత వచ్చి ఏనుగులతో సెట్ చేశాడు కింద అయితే జింకలు వచ్చాయండి ఈ అంచు అంటే మనకి అంచు కలర్లో ఉన్నదే పళ్ళు కలర్కి కూడా ఒకటే కాంబినేషన్లో నేవీ బ్లూ కలర్లో వచ్చిందండి శారీ మొత్తం ఈ శారీలో వచ్చిన నెవీ బ్లూ కలర్లోనే నేను బ్లౌజ్ అనేది తీసుకున్నానండి ఈ బ్లౌజ్లో కూడా మనకి శారీలో వచ్చిన ఏనుగులతోనే అంటే ఇక్కడ ఈ బ్లౌజ్లో వాళ్ళు వేసిన డిజైన్లో వేరే ఉందండి కాకపోతే మనకు బ్లౌజ్లో సేమ్ శారీలో ఉన్న అదే డిజైన్ కావాలంటే వాళ్ళు అక్కడ డిజైన్ అనేది మార్చి ఏనుగులతో సెట్ చేశారు చూడండి మొత్తం పువ్వులు లాంటివి వేయించారు మొత్తం స్టోన్ వర్కే అండి పూసలు అండ్ స్టోన్సే థ్రెడ్ అనేది చాలా తక్కువగా ఉంది ఒక హ్యాండ్స్లో వేసిన నెక్లో వేసిన ఏనుక్కు తప్ప మిగతాదంతా కూడా గోల్డ్ అండ్ ఎల్లో గ్రీన్ వాటితోనే సెట్ చేశాడండి అంటే మొత్తం స్టోన్స్ నేను చెప్పేది ఇది శారీ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ కూడా వరంగల్లో ఉన్న వీఆర్కేలోనే తీసుకున్నానండి చాలా బాగుంటాయి శారీస్ అంటే మనం పెట్టే కాస్టూని బట్టి నేను చెప్పేది ఇది త్రీ కలర్స్లో సెట్ చేశాడండి అంచు వచ్చి గోల్డ్ కలరు తర్వాత అంచులోనే మనకి లైట్ క్రీమ్ కలరు డార్క్ రెడ్ కలరు లైట్ గ్రీన్ కలర్లో సెట్ చేశాడు శారీ మాత్రం ఒకటే కలర్ అండి పైన చూసారా క్రీమ్ కలర్లో చిన్న చిన్న అంటే డిజైన్ లాగానే వచ్చింది అవి కొమ్మలు కొమ్మల లాగా వచ్చిందండి శారీ మాత్రం చాలా స్మూత్గా ఉంది పళ్ళు వచ్చి పింక్లో ఇచ్చాడు పింక్ కాంబినేషన్లో వచ్చింది మామూలుగా హంసలును కొమ్మల లాగానే వచ్చింది దీనికి అందులోనే వచ్చిందండి కుచ్చులు అనేటివి ఏం వేయించలేదు దీనికి బ్లౌజ్ వచ్చి నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి ఓన్లీ హంసల్తోనే నెక్కుకేమో ఏమో నెమల్ పెట్టాడు అంటే మేమే సెట్ చేయించుకున్నాం అట్లా నెమల్లాగా పెట్టి హ్యాండ్స్ మాత్రం హంసలు పెట్టాడు మధ్యలో చిన్న చిన్న బీట్స్ అంటే కుందన్ కుందన్సాయ్ అనేది యాడ్ చేశాడు చాలా అంటే చాలా బాగుందండి చూడండి చాలా నీట్గా కుడతారండి వాళ్ళు వర్క్ అయితే చాలా బాగా చేస్తారు అక్కడ మనకి శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్తోనే ఇక్కడ అనేది సెట్ చేస్తారు వాళ్ళకి చెప్పనవసరం లేదు కాకపోతే మనల్ని కూర్చోబెట్టి ఇవి ఇవి వేస్తున్నామని చెప్తారు దీని హ్యాంగింగ్స్ కూడా చాలా చిన్నవి పెట్టించుకున్నానండి అంటే బాగా పెద్దగా పెట్టుకుంటే పెళ్ళిళ్ళప్పుడు కన్నా మనకి స్వెట్ వస్తుంది కదా ఇబ్బంది అవుతుందని అలా పెట్టించుకుంటాను ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి కాకపోతే ఇది కూడా ఆఫర్లోనే తీసుకున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ మొత్తం గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చిందండి బార్డర్ అండ్ పళ్ళు మాత్రం పింక్లో వచ్చిందండి అంటే కాంట్రాస్ట్లో ఇచ్చాడు చూడండి శారీ మాత్రం చాలా బాగా వచ్చింది చిన్న పట్టి మోడల్లో కూడా వచ్చింది కింద అంచు కూడా చాలా నీట్గా ఉందండి చా శారీ వచ్చి స్మూత్గా ఉందండి దీని బ్లౌజ్ కూడా చాలా రిచ్గా వేయించుకున్నాను మొత్తం మనకు శారీ గ్రీన్ కాబట్టి గ్రీన్లోనే ఎక్కువగా సెట్ చేశాడు అయితే దీనిలో ఎక్కువగా థ్రెడ్ లేకుండా స్టోన్స్ మాత్రమే ఉందండి వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్లో నేను అలా వద్దని స్టోన్స్ ఉన్న కాడల్లో సగం అయితే స్టోన్స్ పెట్టమన్నాను మిగతాదంతా కూడా థ్రెడ్తో సెప్ సెట్ చేయించానండి ఎందుకంటే బ్లౌజ్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుందండి అలా పెట్టుకుంటే నల్లగా పడుతున్నాయి అవి కుందన్స్ అనేది మనం ఎక్కువగా వాష్ చేయం కదా స్టోర్ లాగా ఉండేసరికి ఇబ్బంది అవుతుంది ఇలా డిజైన్ కూడా హ్యాండ్స్కి స్ట్రైట్గా కాకుండా ఇలా కుందన్స్ అనేది గ్రీన్ కుందన్స్ ఉన్నాయి కదా స్టోన్స్ దానికి తగ్గట్టుగా నీట్గా కుట్టింది ఆమె కుట్టేట ఆమె కూడా ఈ లైట్ గ్రీను డార్క్ గ్రీను పింక్తోనే సెట్ చేశారు చాలా అంటే శారీ బాగుందండి ఇది ఇంకొక శారీ అండి ఇది మామూలుగా శారీ మొత్తం కాంట్రాస్ట్లో కాకుండా సెల్ఫ్ కలర్లోనే వచ్చింది డిజైన్ కొద్దిగా రెడ్ బార్డర్తో సెట్ చేశాడు ఇది చూడండి చిన్న చిన్న హంసల్ లాంటివి వచ్చాయి పళ్ళు డిజైన్ కూడా వెరైటీగా లేకుండా సేమ్ కలర్లోనే సేల్ అంటే సెల్ఫ్ కలర్లోనే ఇచ్చాడు చిన్న చిన్న ఆకుల్లాగా వచ్చాయి దానిలో చిన్న లోపల కూడా చిన్న ఆకుల డిజైన్ లాగానే వచ్చిందండి చూడండి సెల్ఫ్ కలర్లోనే వచ్చింది అంటే లైట్ పింక్ ఎల్లో ఆ కాంబినేషన్లో కనిపిస్తుంది కలనేత లాగానే వచ్చింది దీని బ్లౌజ్ వచ్చి మగ్గం వేయించకుండా డిఫరెంట్గా ఉంటుందని కంప్యూటర్ వర్క్ వేయించుకున్నానండి మనకు శారీలో అయితే ఏ హంసలు వచ్చాయో ఆ హంసలే సెట్ చేశాడు డిజైన్లో అయితే ఎక్కువగా మనము పట్టు శారీస్ అనేటివి ఎక్కువగా పెళ్ళిళ్ళల్లోకి శుభకార్యాలల్లోకి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా దానివల్ల మగ్గం అనేది వేయించుకుంటే ఆ కుందన్స్కి స్కిప్ అన్నిటికీ కూడా జుట్టు బాగా తడుతుందండి సో నేను ఇలా కంప్యూటర్ వర్క్ ఒకటి వేసుకు వేసుకుందామన్నట్టుగా వేసుకున్నాను అంటే శారీ కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ కదా సో ఒకటి ఇలా వేసుకుందామని అంటే కంప్యూటర్ వర్క్ కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే చూడ్డానికి కొంచెం సింపుల్గా ఉంటుంది కదా మగ్గంతో పోల్చుకుంటే నేను హ్యాంగింగ్స్ కూడా చెప్పాను కదా క్లాత్తో ఎక్కువగా పెట్టిస్తానండి ఎందుకంటే అవి ఎక్కువగా మనకు మ్యారేజెస్ అనేటివి సమ్మర్లోనే ఉంటాయి కదా సో నాకు అంటే సమ్మర్ అయినా ఏదైనా కూడా మనం పట్టు శారీ కట్టుకున్నప్పుడు కొంచెం స్వెట్ లాగా ఫామ్ అవుతుంది కదా నాకు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది సో నాకు నచ్చక అలా సింపుల్గా వేయించుకుంటానండి ఈ శారీ వచ్చి ఉప్పాడ పట్టు అండి దీని కా అసలు కాస్ట్ వచ్చి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నాకు మాత్రం అంటే నా ఫ్రెండ్ షాప్లో తీసుకున్నాను అసలు కాస్ట్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చింది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మనకి నెవీ బ్లూ శారీకి పళ్ళు అనేది పింక్ కాంబినేషన్లో వచ్చిందండి కడ్డీ బార్డర్ ఇచ్చాడు మనకి శారీ మొత్తం వచ్చి కూడా హంసలు కొ పెద్ద బంచెస్లో కూడా హంసలే వచ్చాయండి చాలా నీట్గా ఉంది దీనిది ఒక్కటి మాత్రం ప్లెయిన్ కుట్టించుకున్నానండి బ్లౌజు ఇది వచ్చి ఉప్పడం పట్టు అండి ఇది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా నేను దీనికైతే బ్లౌజ్ కూడా చేయించలేదు కడ్డీ బార్డర్ వచ్చింది మొత్తం కూడా చిన్న చిన్న హంసల్లాగానే వచ్చాయి డిజైన్స్ అండి దానికి పళ్ళు కూడా మామూలుగానే ఇచ్చాడు కాకపోతే కాంట్రాస్ట్లో వచ్చింది గ్రీన్కి లైట్ పింక్ కలర్లో ఇచ్చాడండి ఇక్కడ నేను చూపెడుతున్న శారీ వచ్చి ఎక్స్ అండ్ శారీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ అండి కాకపోతే ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ట్వెల్వ్ ఫైవ్ కే వచ్చింది ఇది నేను ఖమ్మం విఆర్కేలో తీసుకున్నాను కలర్ కాంబినేషన్ శారీ వచ్చి సూపర్గా ఉందండి ఇంకా నేను దీనికి కూడా బ్లౌజ్ అనేది స్టిచ్ చేపియలేదు ఇది నేను దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉండొచ్చు కడ్డి బార్డర్ ఇచ్చాడు గోల్డ్ కలర్లో లైట్ పింక్ కలర్ అనేది కింద పట్టిలాగా వచ్చింది పైన కూడా వచ్చి గ్రీన్ కలర్లో ఇచ్చాడు పిట్టలు వచ్చాయండి శారీ మొత్తం రౌండ్స్ డిజైన్ లోపల అన్ని హంసల్లాగానే సెట్ చేశాడండి శారీ మాత్రం చాలా స్మూత్గా చాలా నీట్గా ఉందండి పళ్ళు వచ్చి చూసారు ఎంత బాగుందో డిజైన్ అనేది ఇట్లా చిన్న చిన్న అంటే ఆకుల్లాగా వచ్చాయి శారీ మొత్తం కూడా ఎల్లోనే వచ్చింది అంటే టూ కలర్స్లోనే సెట్ చేశాడు దీని అంచులు మాత్రం నేనే కట్టించుకున్నాను అండి వాళ్ళే వీఆర్కేలను కట్టారు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు అంటే స్పెషల్గా కుట్టించుకోవడం అనమాట వాళ్ళని అడిగితే కుట్టారు ఇక్కడ చూసారా శారీ కూడా అంత నీట్గా ఉందో దీనికి కాస్ట్ అనేది ఎక్కువ కాబట్టి రెండు బ్లౌజులు ఇచ్చారండి ఒకటేమో ఎల్లో వచ్చింది ఇంకొకటేమో ఇలా పింక్ కాంబినేషన్లో అంటే మనకు మామూలుగా బార్డర్లో వచ్చిన ఏదైతే ఎల్లో ఉందో ఎల్లో గ్రీను పింక్ కాంబినేషన్లో చాలా రిచ్గా ఇచ్చాడండి బ్లౌజు మన ఇష్టం ఉంటే కుట్టించుకోవచ్చు లేదా బయట దగ్గర తీసుకొని కుట్టించుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి